బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడులో ప్రలోభాల జోరు కొనసాగుతోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప పోరులో ప్రధాన పార్టీలు తెర వెనుక యంత్రాంగాన్ని పోటాపోటీగా కొనసాగిస్తున్నాయి. ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు వడ్డిన నేతలు ఇప్పుడు మనీ మద్యం పంపిణీలో మునిగిపోయారు. ఓ పార్టీ ఓటుకు 3,000 రూపాయలు క్వార్టర్ మద్యం పంపిణీ చేయగా మరో పార్టీ ఓటుకు 4,000 చొప్పున ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే 20 రోజుల కిందట 20,000, 30,000 తులం బంగారం అని చెప్పి తీరా 3,000 రూపాయలే ఇస్తున్నారని కొన్ని చోట్ల ఓటర్లు నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే నాన్ లోకల్ టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా నియోజకవర్గంలో తిష్టవేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. మునుగోడు మండలం కోతులార గ్రామంలో నాన్ లోకల్ కార్యకర్తలు బస చేశారు. విషయం స్థానికులకు తెలిసి ప్రశ్నించగా భోజనం చేసిన అనంతరం వెళ్తామంటూ సమాధానమిచ్చారు. ఇక ఇదే అంశంపై మా నల్గొండ ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. సంబత్ మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం పర్వం ముగియడంతో గత కొద్ది రోజులుగా నెల రోజులుగా అయితే ఏదైతే ఓటర్లు అధిక మొత్తంలో డబ్బు వస్తుందని ఆశించి భంగపడ్డారు. మొదటి నుంచి ఏదైతే మునుగోడు ఉప ఎన్నిక కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఇటు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారినటువంటి ఎన్నికల్లో ప్రచారానికి తగ్గట్టు ఓటర్లకు కూడా అధిక మొత్తంలో డబ్బులు ఇస్తారని, ఇంటికి తులం బంగారంతో పాటు అవసరమైతే 4 కోట్లు ఉన్న చోట ఇంటికి 1,00,000 రూపాయలు వస్తాయని బాగా సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ఓటర్లు కూడా అదే స్థాయిలో ఊహించుకున్నారు. చివరికి ప్రచారం అంతా అయిపోయి 2 రోజులు గడువు ఉండడంతో మొన్నటి నుండి కూడా ప్రచారానికి కేవలం 3,000 రూపాయలు మాత్రమే ఇవ్వడంతో ఓటర్లు అందరూ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఒక పార్టీ 4,000 మరొక పార్టీ 3,000 ఇవ్వడం, అదేవిధంగా కొన్ని చోట్ల మద్యం కూడా పంపిణీ చేయడం తోటి ఎంతో ఆశించిన ఓటర్లు తక్కువ మొత్తంలో ఇవ్వడం తోటి తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎక్కువ మొత్తంలో వస్తుంది అనుకుంటే తక్కువ మొత్తంలోనే డబ్బులు వచ్చాయని వారు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ కొంతమంది డబ్బులు రాని వారు ఆ పార్టీ నాయకుల ఇంటి ఎదుట కూడా ఆందోళన చేస్తున్నారు, మాకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని గొడవ చేస్తున్నారు. కొన్ని చోట్ల కొన్ని పార్టీలకు చెందిన నాయకులు ఇంకా బస చేసి ఉండడంతో స్థానికులు అక్కడికి వెళ్ళి ఇంకా ఇక్కడ ఎందుకున్నారని ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని కూడా వారితో వాగ్వాదం తిన్న సంఘటనలు ఎదురవుతున్నాయి. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక ఎంత హాట్ టాపిక్ గా మారిందో ఓటర్లు కూడా అదే మొత్తంలో ఎక్కువ ఆశించి తీవ్రకు నిరాశ పాలైతే అయ్యారు. అంత ఆశించిన రీతిలో ఓటర్లకు డబ్బులు ముట్టకపోవడంతో వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఎంతో ఊహించుకుంటే ఏ తక్కువ మొత్తంలో డబ్బులు వచ్చాయనైతే వారు నాయకులపైన అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క అసంతృప్తి అంతా రేపు మరి జరిగే పోలింగ్ నాడు ఏ పార్టీ మీద పడుతుంది, అధికార పార్టీ మీద పడుతుందా అయితే ప్రతిపక్ష పార్టీల మీద పడుతుందా అనేది అయితే వేచి చూడాల్సిందే. ఇంత తీవ్ర నిరాశలో ఉన్నటువంటి ఓటర్లు ఎటువైపు మోగుతారు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే 3 పార్టీలకు చెందినటువంటి ప్రధాన 3 పార్టీలు కూడా ఎంతో కొంత మొత్తంతో పాటు మద్యం కూడా పంపిణీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు రాత్రి కూడా అదే పంపకాలు అదే మద్యం పంపిణీ కూడా ఎదేచగా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్లు ఊహించినంత డబ్బులు వారికి అందకపోవడంతో వారంతా నిరాశలో అయితే ఉన్నారు. సంపత్ రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇవన్నీ ఇవన్నీ ఉంటే బలరాజేశ్వరికి నేను ఆల్రెడీ వలిగింది, నడవాలి. ఎంతసేపట్లో పోతారు? ఏంది చదురు మరి, ఇంకా చదురు కడుగుంది ఏమి వచ్చారా? మీకేం అవసరం మాతో? మీకేం అవసరం? ఇదే నియోజకవర్గం, ఇదేం కాత ఇక్కడి నుంచి వచ్చి ఏం చేద్దాం అనుకుంటారు? లేట్ ఎందుకు అయింది? 5 గంటలకు కదా మీకు చెప్పింది. ఈసీ ఆర్డర్స్ ఎప్పుడు ఉన్నాయి కాదు? అసలు మీరంతా ఏంది? మీరు ఇక్కడ ఎందుకు ఏం పనికి వచ్చారు? ఓ కాకా, నీకు నడువురే, తినురే, పక్క విండో తినిపించు కదా. లేసారా లేవరా? మజాకా?